ర్యాంప్ ఉందంటాము ఇక్కడ, ర్యాంప్ పేరు ఇసుక ర్యాంప్ పేరంట. దాని పేరండి ఏంటి పేరు చెప్పారండి? లోకేష్ ర్యాంప్ అంటారు కానీ అట్లాగా. బాబు లోకేష్ గారికి ఎంత మంచి పేరంటే పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ రాజశాఖ మంత్రిగా అయ్యి అబ్బా నాన్నగారు ఎంత గర్వపడతారో కొడుకుని చూసుకుని, అబ్బా నా కొడుక్కి పేరు మీద ర్యాంప్ ఉంది, ర్యాంప్ ఉంది, అబ్బా ఇంత బాగా ఎదిగాడే నా కొడుకు అనుకుంటా. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా లోకేష్ గారు చట్టసభలోకి అడుగు అడుగు పట్టగానే చక్కగా కరప్షన్ స్టార్ట్ చేశారు, అవినీతి స్టార్ట్ చేశారు. ఒక ఇసుక ర్యాంప్ మీద తన పేరు పెట్టుకున్నారు, అడ్డగోలుగా దోచేస్తున్నారు. సిగ్గున్నాను వాళ్ళకి. ఏమా మీరు ఒక ర్యాంప్ మీరు ఇసు గోదావరి తీరాన్ని, మన చిన్నప్పుడు పాట ఉండేవాళ్ళని వెన్నెల్లో గోదావరి అందం అని, వెన్నెల్లో గోదావరి అందం ఎలా ఉంటుందంటే ఇసుక తెన్నెలు అందంగా ఉంటాయి. దేవరకొండ బాలగంగాధర తిలకు ఇసుక గోదావరి ఇసుక తీరం మనకు తిన్నే ఇసుక తెన్నెలు ఎంత అందంగా ఉంటాయి గోదావరి వెన్నెల్లో అంటే. ఇంకొక 5 సంవత్సరాలు కానీ తెలుగుదేశం పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఆ కవితలు ఉండే ఇక్కడ గోదావరి ఇసుకుండా మొత్తం అమ్మేస్తారండి. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు కవులు ఎవరు రాస్తారు గోదావరి వెన్నెల్లో గోదావరి అందం ఉంటుందని చేయాలి, వెళ్ళి గుంటల్లో గోదావరి అందం చూడాలని చేయలేదు. అంత దారుణం అయిపోయింది.